నమస్కారం, స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలలో భాగంగా అమ్మ ఒడి పథకం అన్ని పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ వర్తిస్తుందని ప్రకటించడం పట్ల తాళ్లరేవు మండలం ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తాళ్లరేవు మండల ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ సమావేశం శ్రీ నలంద పాఠశాల కరస్పాండెంట్ బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షతన పి మల్లవరం శ్రీవాణి విద్యానికేతన్లో జరిగింది. ఈ సమావేశంలో మండల పాఠశాలల కరస్పాండెంట్లు బాల వెంకటరమణ, ఆదినారాయణ వర్మ, శ్రీనివాస్, భీమశంకర్, చంద్రశేఖర్లు హాజరయ్యారు. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు, మా హార్దిక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. మరి ఈ పథకం పట్ల మరి అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి చాలామంది నిరుపేదలైనటువంటి తల్లిదండ్రులు చిన్న సన్నకారు మరి స్కూల్స్లో చదివించుకుంటూ మరి వారి పిల్లల విషయమే మరి ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా వెలువడుతున్నటువంటి ప్రకటనలు బట్టి వారు ఎక్కడ చదివించాలి అనే ఆలోచనలో పడి మరి గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి వర్యులు ఈ దినం ఈరోజు మరి ప్రత్యేకంగా ఈ సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాన్ని మరొక్కసారి గతంలో వారు మాట ఇచ్చారు ప్రజా సంకల్ప యాత్రలో. మరి మాట ఇచ్చి మడమ తిప్పని నాయకుడిగా మరొక్కసారి మరి ఆయన పూజ చేసుకోవడమే కాదు మరి ఆ ప్రకటన ద్వారా మరి సర్వత్రా మరి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో మరి మమ్మల్ని మరి మా యొక్క విద్యా విధానాలు కూడా మరి రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని ఆయన ప్రవేశపెట్టేటువంటి అమ్మఒడి పథకాన్ని ఏమాత్రం ఎక్కడ నిర్వీర్యం కాకుండా మరి ప్రజలు అందరికీ మరి మా దగ్గర చదివే ప్రతి పిల్లాడికి అది అందేలా మా వచ్చి కృషి చేస్తూ ప్రభుత్వానికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఎందుకంటే ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు మరి ప్రజల యొక్క కష్టాలన్నీ కూడా విని మరి నవరత్నాలైనటువంటి పథకాన్ని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఆ నవరత్నాల్లో భాగంగా అమ్మఒడి అనే కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టారు. మరి అమ్మఒడి కార్యక్రమం ఆయన ప్రవేశపెట్టినప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఏ పాఠశాలకైనా పంపించుకోవచ్చు, అది ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల అనేటువంటి తేడా లేకుండా ఎక్కడికైనా పంపించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. మరి 4 రోజుల కిందట ఈ విషయం మీద కూడా గందరగోళంగా రాష్ట్రం అంతా కూడా ప్రభుత్వ పాఠశాలకే వర్తిస్తుంది, ప్రైవేట్ పాఠశాలకు వర్తించదు అనేటువంటి మరి విషయం బయటకు రావడంతో మరి అందరూ కూడా ఒకసారి ఆందోళన చెందడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు మరి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఆ పిల్లలు తల్లి ఏ పాఠశాలకు పంపించుకున్నా సరే తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం వర్తిస్తుందని తెలియజేసినందుకు గాను మరి మా తాళరేవు మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున ముఖ్యమంత్రి వర్యుల వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు గ్రామంలో ఒక్కరోజు మొదటి వర్షానికే రోడ్లు మునిగి డ్రైనేజీలు నిండిపోయాయి. వెళ్లేందుకు దారి లేక నివాసాలకు వ్యాపిస్తున్నాయి. దీనివల్ల అంటురోగాలు వస్తాయని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. ఇది చేశాం అది చేశాం అని ఫోటోలు తీసుకుని అవార్డులకు దరఖాస్తులు చేయడం తప్ప గ్రామంలో పారిశుద్ధ్యం పట్టించుకోకుండా పంచాయతీ అధికారి చోద్యం చూస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. తాళ్లరేవు మండలం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గుత్తుల శ్రీనివాస్ నూతన ప్రవేశ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొన్నారు.
తాళ్లరేవు మండలం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గుత్తుల శ్రీనివాస్ నూతన ప్రవేశ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొన్నారు. వీరి వెంట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు మండల గ్రామస్థాయి నాయకులు పాల్గొని శ్రీను కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించారు. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.